పెన్షనర్లకు మద్దతుగా మానవ హారం కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న వివక్షతో నిరసనగా ఈపీఎస్ పెన్షన్దారులు ఈ రోజు పాటిస్తున్న విద్రోహ దినంకు మద్దతుగా వివిధ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పింఛన్దారులు నల్ల బ్యాడ్జీలు ధరించి మానవహార కార్యక్రమం చేపట్టారు. అనంతరం స్థానిక హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద జరిపిన ధర్నాలో సంఘం అధ్యక్ష కార్యదర్శులు దొంతం పార్వతీశం మణికొండ ఆదినారాయణమూర్తి మాట్లాడుతూ ఈపీఎస్ పెన్షన్ విధానం 16/11/95 మొదలైంది, మొదట్లోనే ఇది లోపాయ బూస్టింగ్గా ఉందని అభ్యంతరం తెలియజేస్తే అనుగుణంగా పరిశీలించి అభివృద్ధి దిశగా మార్పులు చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. నేటికి 26 సంవత్సరాలు పూర్తయింది, చేసింది దాదాపు శూన్యం. దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 65 లక్షల ఈపీఎస్ పెన్షన్ ధరలలో గణనీయమైన భాగం అందుకుంటున్న పెన్షన్ 1000 లోపు మాత్రమే బ్రతికేదలా అని ప్రశ్నిస్తున్నారు. మరి ఎఫిడవిట్ దాఖలు చేసి ఫైల్ చేస్తే దీర్ఘమైనటువంటి సుదీర్ఘ వాదనలు అయిన తర్వాత సుప్రీంకోర్టు కూడా ఇది చాలా అన్యాయమైన పథకం అని చెప్పింది, దీన్ని మార్చండి అనుకూలంగా చెప్పింది. ఆ కోర్టు తీర్పుల్ని కూడా ఈ ప్రభుత్వాలు ఏవి కూడా అమలు చేయడం లేదు. ఆ తర్వాత 2004లో వచ్చినటువంటి న్యూ పెన్షన్ స్కీమ్ మొత్తం ఆర్గనైజ్ సెక్షన్లో ఉండేటువంటి కోట్లాది మంది ఉద్యోగస్తులు సహా అందరికీ కూడా నామం పెట్టే పథకం అది. దానిలోనూ కూడా నేటి వరకు ఏ రకమైన సానుకూల మార్పులు కూడా రాలేదు. పెన్షన్ అనేది ఒక ఉత్తదండగా కార్యక్రమం అని చెప్పేసి ఇవాళ ప్రభుత్వాల తాలూకు ఆలోచన విధానం. అంచేత పెన్షన్ ఎంత వేగంగా ఎంతమందికి ఎగ్గొట్టాలి లేకపోతే తగ్గించాలి లేకుండా చేయాలని అనేదే కేంద్ర పథకం తప్ప పెన్షన్ ఎవరికైనా పెంచుదాం, ఇంప్రూవ్ చేద్దాం, ఒక రూపాయి ఇద్దాం, లేని వాడికి ఇచ్చి వాడికి సామాజిక రక్షణ కల్పిద్దాం అనేటటువంటి ఆలోచన లేనటువంటి ప్రభుత్వం, వరల్డ్ బ్యాంకు ఐఎంఎఫ్ తాలూకా డిక్టేషన్స్ ప్రకారంగా నడుచుకుంటున్న ఈ ప్రభుత్వం దగ్గర నుంచి మనం ఆశించినాం. వాడు వాగ్దానం చేసాడు మోడీ అని చెప్తున్నారు. 7 ఏళ్ల క్రితం చేసిన వాగ్దానాలైనా 3 ఏళ్ల క్రితం చేసిన వాగ్దానాలైనా ఒకటే, ఆ వాగ్దానాలు ఏవి కూడా నిజం కావు. అవి వాగ్దానాలు అంబానీలకి అదానీలకి మధ్యలో ఉంటాడు ప్రధాని. అందుకని ఏంటంటే వాళ్ళ దగ్గరే బంధువు తప్ప మనెవరికి కాదు. అంచేత పోరాటం మరింత విస్తృతంగా మరింత దీర్ఘకాలిక పోరాటం అని మరింత పటోత్తరంగా